ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. గజేంద్ర మోక్షం అనే అంశంపై నేను మీకు సమర్పిస్తున్న వీడియోలలో భాగంగా ఇది నా 4వ వీడియో. మొదటి వీడియోలో గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో కలిసి దహాన్ని తీర్చుకోవడానికి వనంలో బయలుదేరి ఒక సరస్సును చేరుకోవడం, ఆ సరస్సులోని నీళ్లను ఎలా చిన్నాభిన్నం చేశాడో, ఎలా తన ఆడ ఏనుగులతో క్రీడించాడో ఈ విషయాన్ని నేను వివరించాను. ఇక 2వ వీడియోలో సరస్సును చిన్నాభిన్నం చేసిన గజేంద్రుణ్ణి ఒక మకరి చూడడం, అది ఉన్నట్టుండి ఒక్క ఉదుటున గజేంద్రుడి యొక్క కాలును పట్టుకోవడం, వారిద్దరూ కూడా ఒకరినొకరు విడిపించుకోవడానికి దాదాపుగా 1000 సంవత్సరాలు యుద్ధం చేయడం, ఈ విషయాలన్నీ కూడా నేను 2వ వీడియోలో వివరించాను. ఇక 3వ వీడియోలో 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన గజేంద్రుడు తన శక్తి క్షీణించగా భగవంతుడైన విష్ణుమూర్తిని గురించి ఏ విధంగా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని నేను వివరించాను. ఇక ఇప్పుడు సమర్పించబోయే 4వ వీడియోలో గజేంద్రుని ప్రార్థనను విన్నటువంటి విష్ణు భగవానుడు తన భక్తుని సంరక్షించడానికి ఏ విధంగా వచ్చాడు, గజేంద్ర మోక్షం ఎలా కలిగించాడు అనే విషయం మీద మీతో పంచుకోదలుచుకున్నాను. మీరందరూ కూడా ఈ 4 వీడియోలు చూసి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నమస్కారం. దాదాపు 1000 సంవత్సరాల పాటు మకరితో యుద్ధం చేసి శారీరక బలం క్షీణించి అలసిపోయి నీవే తప్ప ఇతఃపరం వెరుంగా అంటూ గజేంద్రుడు ప్రార్థించిన సమయంలో విష్ణు భగవానుడు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమావినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. గజేంద్రుడు ప్రార్థిస్తున్న సమయంలో విష్ణుమూర్తి వైకుంఠపురంలో అంతఃపురంలో ఒక మేడలో స్ఫటికమణుల వంటి కాంతి కలిగిన శిలలపై కలువ పూలతో కూడిన శయ్య మీద లక్ష్మీదేవితో ఆనందంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు గజేంద్రుని ప్రార్థన వినిపించింది. భక్తుని మొర వినపడిన వెంటనే ఆయన ఒక్క ఉదుటున లేచి ఎలా బయలుదేరాడంటే, సిరి కింజెప్పడు శంఖ చక్రయుగం చేదోయి సంధింపడు ఏ పరివారంబున్ జీరడు అభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతరధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. గజేంద్రుని ప్రాణాలను రక్షించాలనే ఆతృతలో ఆయన ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు, శంఖుచక్రాలను ధరించలేదు, తన పరివారాన్ని పిలవలేదు, వాహనమైన గరుత్మంతుని సిద్ధంగా ఉండమని చెప్పలేదు, జారిపోయిన జుట్టుముడిని సరిచేసుకోలేదు, ప్రణయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైటకొంగును సైతం వదిలిపెట్టలేదు. భక్తుల పట్ల భగవంతునికి ఉండే ప్రేమ ఈ శ్లోకంలో మనకు ద్యోతకమవుతుంది. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వెళుతుంటే ఆయన వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనుక చెలికెత్తెలు, గరుత్మంతుడు, శంఖుచక్రాలు, నారదుడు, విశ్వక్సేనుడు, వారి వెనుక వైకుంఠంలో ఉన్న వారందరూ బయలుదేరారు. విష్ణుమూర్తి చేతులలో తన పైటకొంగు ఉండిపోవడంతో ఆయన వెనుక పరిగెడుతున్న లక్ష్మీదేవి ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది. తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో
మృత్సులు మృచ్ఛిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. తాను ఎక్కడకు వెడుతున్నాడో స్వామి చెప్పడం లేదు. అనాథ స్త్రీల యొక్క ఆలాపనలు విన్నారా? ఎవరైనా దుర్మార్గులు వేదాలను దొంగిలించారా? రాక్షసులు ఇంద్రనగరిపై దండెత్తారా? విష్ణువెక్కడున్నాడో చూపమని భక్తులను హింసిస్తున్నారా అని ఈ విధంగా అనేక విధాలుగా ఆలోచిస్తోంది లక్ష్మీదేవి. ఆ విధంగా గబ గబ పరుగు వంటి నడకతో విడుతున్న లక్ష్మీదేవి విడిపోయిన కొప్పుముడిని సరిచేసుకోవడం లేదు. బొట్టు చెదిరిపోతోంది. తన ప్రాణనాథుని చేతిలో పైట కొంగు ఉండిపోవడంతో చేతులలో ఆమె వక్షస్థలాన్ని కప్పుకుంటూ అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడనుడుగడని ఎడనుడగన్ వెడవెడ చిడుముడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. ఎక్కడికి వెడుతున్నాడో అడుగుదామనుకుని ముందుకు అడుగు వేసి అడిగితే వెనక్కు వెళ్ళిపోమ్మంటాడేమో అని మళ్ళీ ముందుకు అడుగు వేస్తూ అలా అడుగులు వేస్తూ తడబడుతూ నడుస్తోంది ఆమె. ఆ విధంగా అసురసంహారి కరుణాసముద్రుడు మునుల యొక్క హృదయములలో వసించువాడు భక్త జనపాలుడు లక్ష్మీదేవి పూజలందుకునేవాడు అయిన మహావిష్ణువు వెడుతుండగా దేవతలు చూచి సనుదెంచెన్ఘనుడల్లవాడే హరి సజ్జన్ గంటిరే లక్ష్మీ శంఖని నాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నన నేతెంచెనటంచు వేల్పులు నమో నారాయణాయేతి విశ్వనులై మృక్కిరి మింటహస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఆ దేవతలు విష్ణువును చూచి అదుగో విష్ణుమూర్తి వస్తున్నాడు, అదుగదుగో ఆయన వెనుక లక్ష్మీదేవి వస్తున్నది, అదుగో శంఖధ్వని, అల్లదిగో చక్రం, ఆ వెంట గరుత్మంతుడు వస్తున్నాడు అంటూ ఓం నమో నారాయణాయ అంటూ నమస్కారాలు చేశారు. గజేంద్రుని రక్షించాలనే హడావిడిలో శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క నమస్కారాలు స్వీకరించకుండానే ముందుకు వెడుతున్నాడు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత సింసుమారక చక్రంలాగా మొసళ్ళు, చేపలు, ఎండ్రకాయలు, పెద్ద పెద్ద కప్పలు, తాబేళ్ళు, తెల్లటి ఎర్రటి కలువలతో ఉన్న సరస్సును వీక్షించాడు శ్రీహరి. కరుణాసింధుడు సౌరివారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోత్యత్ విస్ఫులింగ ఛటా పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంధ్రశ్చక్రము చక్రము. భక్తజనులపై కరుణను వర్షింపజేసే శ్రీహరి ఆ గజరాజును కాపాడదలిచిన వాడై శత్రుభయంకరమై భీకరమై అమిత కాంతివంతమై నిప్పులు వెదజల్లుతూ కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్న సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ సుదర్శన చక్రం శ్రీహరి వదిలిన క్షణమే విస్ఫులింగాలను వెదజల్లుతూ భయంకరాకారము గలది, గజేంద్రుని 1000 సంవత్సరాలు కంగారు పెట్టినది, ఎలాగైనా గజరాజును జయించాలనే తీవ్రమైన కోరిక గలది అయిన మొసలి వద్దకు వెళ్ళి ఒక్క ఉదుటులో దాని శిరస్సును ఖండించి దాన్ని సంహరించింది. ఆ విధంగా విష్ణుచక్రము మకరిని సంహరించినప్పుడు మకరమొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదుమాటున దాగిన్ మకరాలయమున తిరిగడు మకరంబులు కూర్మరాజు మరుపున జరిగిన్. 12 రాసులలో ఉండే మకర రాశి సూర్యుని చాటున దాక్కుంది. 9 నిధుల్లోని మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం వెనకాల దాక్కున్నాయి.
అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తులకు ఎవరైనా హాని కలిగించినట్లయితే సహించను అనడానికి ప్రతీకగా పాంచజన్యాన్ని పూరించాడు. అంతేగాక అలసిపోయిన గజేంద్రుని శరీరాన్ని తన అమృతహస్తాలతో నిమిరి ఉపశమనం కలిగించాడు. ఇక కరీ మకరిల పూర్వజన్మల వృత్తాంతాల గురించి తెలుసుకోవాలంటే మొసలి పూర్వజన్మలో హూహూ అనే పేరు గల గంధర్వుడు, గజేంద్రుడు గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గల రాజు. శాపవశాత్తు వారు కరీ మకరుడుగా జన్మించి మరణ శ్రీహరి ద్వారానే శాప విమోచనం పొందారు. దుర్లభమైన మానవ జన్మను పొంది కర్మబద్ధులై భగవంతునిపై చిత్తం నిలిపి విష్ణుభక్తిలో లీనమైన వారికి ఈ జన్మలో కాకపోయినా ముక్తి కలగడం మాత్రం తథ్యం. ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని పఠించిన వారికి విన్నవారికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, శోకం దుఃఖం నివారింపబడుతాయి, కష్టాలు తీరుతాయి, ధనధాన్యాలు లభిస్తాయి, ఎన్నో సుఖాలు చేకూరుతాయి, ఇహలోక భోగాలు పరలోక మోక్షం లభిస్తాయి. ఇది శ్రీమద్ భాగవతాంతర్గత గజేంద్ర మోక్ష వృత్తాంతం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతిః.